వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని అక్కలరెడ్డిపల్లి దళిత వాడలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఎన్ఆర్ఐ సన్నిరెడ్డి సారథ్యంలో అక్కలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పొట్టిపోగు విజయ్ 200 కుటుంబాలకు దళితులకు నిత్యావసర వస్తువులు కూరగాయలు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కరోనా వైరస్ లో భాగంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎన్ఆర్ఐ సన్నిరెడ్డి దాతగా నిలిచి అక్కలరెడ్డిపల్లి గ్రామ దళితులకు స్పాన్సర్ ఏర్పాటు చేశారని, వారి ద్వారా కరోనా వైరస్ సైతం పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంటిలోకి నిత్యావసర వస్తువులు కూరగాయలు మాస్కులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో దాసపల్లి బాలజోజి, దాసరపల్లి కిరణ్, దాసపల్లి ఆరోగ్యం, దాసరపల్లి చిన్నభూషయ్యలు పాల్గొన్నారు. మన ఎన్ఆర్ఐ శ్రీ సన్నిరెడ్డి సార్ గారు దయతలిచి 200 కుటుంబాల వరకు నిత్యావసర సరుకులు మరియు మాస్కులు మరియు కూరగాయలు ఏదైతే పంపమన్నారు వాళ్ళు మనకు స్పాన్సర్ చేశారు. వారికి ఈ శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము సార్ చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎన్ని కుటుంబాలు? 200 కుటుంబాలకు, మొత్తం 200 కుటుంబాలకు పంచినాము. ఏంటి ఏంటి ఇచ్చారు? గోధుమ పిండి, నూనె, టమోటాలు, కూరగాయలు, మళ్ళీ ఆకుకూర కూడా, గోంగూర కూడా ఇచ్చినాము. మాస్కులు కూడా ఇచ్చినాము. పసుపు, కారం పొడి, ధనియాల పొడి, నిత్యావసర సరుకులు మొత్తం ఇంట్లోకి ఇచ్చినాము. ఈ సాయం చేసినందుకు మాకు సార్కు వందనాలు తెలుపుకుంటున్నాము. స్పాన్సర్ చేసిన సన్నిరెడ్డి సార్ గారు, అమెరికాలో ఉంటారు ఎన్ఆర్ఐ సార్ గారు.